సుధీర్ హైదరాబాద్ ప్రసంగి 12:56 వచనాలు. ముసలైపోయిన తర్వాత నాయన ఇదంతా ముసలైపోయిన తర్వాత చెప్తున్నాడు. మీదకి చదువు కొద్దిగా పేర ప్రారంభం నుంచి చదవండి. 1వ వచనం నుంచి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే దుర్దినాలు అంటే ముసలితనం, నాలా ముసలితనం వచ్చేసింది అనుకోండి. అమ్మా ఈ దినములు ఏందో నాకు సంతోషం లేదయ్యా, షుగర్ తినకూడదట, షుగర్ తింటే షుగర్ వ్యాధి వస్తుందట, మేక మాంసం తింటే మటన్ కర్రీ తింటే కొలెస్ట్రాల్ వస్తుందట, మరి తోటకూర పెసరపప్పు తింటే అల్సర్ వస్తుందట. వస్తుంది, మిషన్లన్నీ వాడైపోయాయి లోపల. 64 ఏళ్ళు వచ్చిన తర్వాత లోన్ సిస్టమ్ బాడైపోదా? మీరు కొన్న మోటార్ సైకిల్కి అంత ఎంతకాలం గ్యారంటీ ఇస్తాడు? మీరు కొన్న టీవీకి ఎంతకాలం గ్యారంటీ ఇస్తాడు? 1 ఇయరే కదా. మరి దేవుడు ఇంతకాలం మిమ్మల్ని ఉంచాడే. కనుక ముసలితనం గురించి చెబుతూ ఇప్పుడు ఈ దినాలు ఈ ముసలి వయస్సులో నాకేమి సంతోషం నాయన? నీవు చెప్పు సంవత్సరం రాకముందే భయంకరమైన సంవత్సరాలు, వృద్ధాప్యం, ముసలితనం ఆ సంవత్సరాలు రాకముందే కళ్ళకే సూర్యచంద్ర నక్షత్రంలో, సూర్యచంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మకం, కళ్ళులో రెటినాలు వస్తాయి, కళ్ళులో పొరలు వస్తాయి, కళ్ళు కనబడవు, ఐస్ పస్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, అంత చీకటిగా ఉంటది. వాన వెలిసిన తరువాత, వాన వచ్చిన తర్వాత, వాన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే, నీ బాల్య దినాల్లోనే సృష్టికర్తను స్మరణ, అది దేవుడు ఎందు భక్తి అనేది పడ్డైపోయిన తర్వాత కాదు, చిన్నప్పటి నుంచే దేవుడు అంటే భక్తి కలిగి ఉండాలి. దున్నపోతులాగా అయిపోయి రిటైర్ అయిపోయి పిల్లని పోషించుకొని చివరి దశలో శంకరో బైబిల్ పెడితే దేవుడు ఊరుకోడు. అర్థమైందా? పుట్టినప్పటి నుంచి బాల్య దినాలు, అప్పటి నుంచి దేవుణ్ణి నువ్వు స్మరణ తెచ్చుకోవాలి. అంతే కదా, బస్సు ఎక్కినప్పుడు దేవుని స్మరించము, విమానం ఎక్కినప్పుడు దేవుని స్మరించము. అయ్యగారు నా కూడా ప్రార్థన చేయండి. ఏటి నాయన, ఏటిని పోయేగాలం, నేను దుబాయ్ వెళ్తున్నానండి. ఏం మరి ఇళ్ళు ప్రార్థన ఎందుకు? విమానం బంగాళాఖాతంలో కూలిపోకుండా, హిమాలయం లేకపోతే అరేబియా సముద్రంలో కూలిపోకుండా నేను అక్కడ బాగా నెమ్మదిగా దిగిపోయి బాగా డబ్బు సంపాదించేసి ఇల్లు కట్టుకొని పెళ్ళని పెళ్లి చేసుకొని, దీనికా ప్రార్థన? దేవుని కొరకు ఏం చేసావు? బాల్య దినాల నుంచి దేవుని జ్ఞాపకం చేసుకో, లేకపోతే చదవమ్మా. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుపోతారు. కావలి వారు అంటే కాళ్ళు, దొంగొస్తే పరిగెత్తేవి ఎవరండి? కాళ్ళే కదా. కావలి వారు వణుకుదురు కదా, కదా ముసల్తానంలో నిలబడ్డ అనుకోండి, తల తిరిగినట్టు ఒలిసిరినట్టు ఉంటుంది. అదే యంగ్ బాయ్స్ మీకు ఎలాగుంటుంది, పరిగెట్టాలనిపిస్తుంది. మాకెందుకు కాళ్ళు వణుకుతున్నాయి? అయిపోయింది, మూలుగా అయిపోయింది లోపల. నడిచి విధవ నడకలన్నీ నడిచి ఏమైపోయింది? మోకాళ్ళు చెప్పలు అరిగిపోయి. మరి ఇప్పుడేం దేవుడు చదువుతావు? నువ్వు నడవలేవు. తర్వాత బలిష్ఠులు వంగుదురు. నడుము ఉంది చూసారా, నడుము. అప్పుడైతే చెస్ట్ 6 ప్యాక్ చూపించాడు, వయసులో ఉన్నప్పుడు ఇలాగా 6 ప్యాక్ చూపించాడు. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం ప్యాక్ చూపిస్తాను? మొత్తం ప్యాక్ అయిపోయి ఉన్నాను, నడుము తిన్నగా లేదు. అదేనమాట బలిష్ఠులు వంగిపోవడం అంటే అది. విసురువారు కొద్ది మంది ఒకటి చేత, ముసల్తనం రాగానే అక్కడక్కడ పళ్ళు ఊడిపోతాయి. విసురువారు అంటే తిరగలుందా? లోపల వేస్తారా? విసురుతుంటారు, పిండి అవుతుంటుంది. మరి మనకి తిరగలుంది, పైన ఒక 16 కింద ఒక 16 ఇలా నవ్వులుతుంటే 4 ఇట్టించట్టు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తోస్తుంటుంది. కొంత ఇటు దోస్తుంది, కొంత అటు దోస్తుంది. నవ్వులుతుంటాం ఇలా, నవ్వులతో పళ్ళన్నీ అరిగిపోయి సరిగ్గా పళ్ళు దోమకా పుచ్చిపోయి ఊడిపోతాయి. మీకు అర్థమైందా? ఊడిపోగానప్పుడు ఏమవుతుంది? ఆ తొర్రులకు వెళ్ళిపోతుంటుంది, నలగవలసింది పళ్ళ మధ్య ఉండకుండా తొస్సు ఉంటుంది కదా మీకు, పన్ను ఊడిపోయిన కన్నం ఆ కన్నంలోకి వెళ్ళిపోద్ది. మరి అప్పుడు అది ఎవరు విసురుతారు? నువ్వేం చేస్తావు? బతకం కొద్ది మింగేస్తావు, ఇదెందుకు వేస్ట్ చేయడం అని. లోపలికి వెళ్ళిన తర్వాత అరగదు, ఆ లోపల కూడా అన్నీ ఆ రాళ్ళన్నీ అరిగిపోయి బ్లేడ్స్ అన్నీ పాడైపోయాయి లోపల. ఏం తింటే అదే బయటకు వచ్చేస్తుంటుంది. విసురువారు అంటే ఏంటనుకున్నారు? గాలి విసురువారు, తిరగల విసురువారు కాదు. నీ పళ్ళు ఊడిపోతాయి. విసురువారు కొద్ది మందే, అన్ని పళ్ళు ఎక్కడితే నువ్వు 3-4 ఉంటాయి. ఏ విసురుతో నీ ముఖం ఫేస్ చేసుకొని నీళ్ళు కలిపించుకొని మింగేటివే.
తర్వాత కిటికీల్లో కూడా చూచివారు కళ్ళు కానలేకయుందురు. ఆ ఏటో కనబడింది ఎవరు బాబు అని అడుగుతాడు. ముసలైపోయి చూడండి అంత దగ్గరికి వెళ్ళగానే మన తాతగారు బాగున్నాడు ఎవరన్నాయినా అను అంటాడు. మొత్తం అయిపోయి పొరలు వచ్చేసాయి, ఇంకా రిటర్న్ అయిపోయింది, ఆపరేషన్ రెండు మూడు అయిపోయి, ఇక డాక్టర్లు చెప్పేశారు నాయన సోడబుడ్డు కళ్ళద్దాలు పెట్టుకున్నా నీకు కనబడదని చెప్పేస్తారు. కొంతమంది చూడండి సోడబుడ్డు కళ్ళద్దాలని దళసరిగా ఉంటాయి, వాళ్ళ కన్ను చూడగానే ఇంత కూడా కనబడుతుంటుంది అద్దాల్లో ఒకటి. మనకాళ్ళ కన్ను పెద్దదిగా కనబడుతుంది కానీ వాళ్ళకి మనం కనబడం. కిటికీలు గుండా చూచేవారు కానలేక ఇందురు. తిరుగుటరాలు దాన్ని తగ్గిపోయింది. ఇంకేముంది మాట మాటకి ఏమైనా పెడుతుంటే ఏంది అంటానమ్మా ఇంకా వద్దమ్మా అంటాడు. పట్టణాలు ఇవ్వండి ముసలోడికి ఏమంటాడు, వద్దురా నాయన తినేరా అంటాడు. తినలేక కాదు తిరగటరాలు లేక వీధి తలుపులు మూయబడి అంటే చెవులు చెవులకి చెవుడు వచ్చిందని అర్థం. వీధి తలుపులు అంటే ముందు ఏదైనా వినబడదు అదే కదా వినబడుతుంటుంది. వీధి తలుపులు ఏమైపోయి మూతపడిపోయి మూతపడిపోయి అంటాడు. ఏడు బాబు అంటాడు మూతలు పడిపోయి. కోడింటికి పెట్టి ఏంటంటే దూది పెట్టి చెత్త చెదారం పెట్టి ఇలా తిప్పి పరవశించిపోతారు. ఇప్పుడు అలా చెత్త పనులు చేయకండి, ఆనందంగా ఉంటుంది అప్పటికి మీకు. ఆ లోపల ఉన్న పల్చటి పొర ఉంటుంది, అది చిరిగిపోయింది అనుకోండి. పిట్రమక్షడు చూసారా, దాని తాలూకా చూసారా మండుతుంటుంది. అది ఆరిపోయినప్పుడు అది ఏంటనుకున్నారు బూడిదది అంటూ పడిపోద్ది అది. అందుకే అర్థం పెడతారు చుట్టూను. అలా ఉంటుంది లోపల మీకు. ఇలా పొల్లబెట్టి ఏదో పరలోకంకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుకో. అది కానీ చిరిగిపోయింది అనుకో, ఏడు బాబు అంటేలాగా వీధి తలుపులు మూయబడును. పెట్ట యొక్క కోతకు ముసలోడికి నిద్ర పడదండి. ఎప్పుడు ముసలైపోయారు అనుకో, ముసలైపోయారు అనుకో మనకు ఉత్తుతున్న తెలివి వచ్చేస్తుంటుంది. మాట మాట ఏటాడు ముసలోడు ఏదో తెల్లారు లేచిపోయాడు అంటే మనకు నిద్ర పట్టాలి. ఏదో చిన్న శబ్దాన్ని పడి లేచిపోయాడు. పెట్ట యొక్క కోతకు ఒకడు లేచిన తుళ్ళు పడిపోయి లేచిపోతుంటాడు. సంగీతం చేయు స్త్రీలు నాదము చేయవారు ఓ బాత్రూంలోకి వెళ్ళు మంచి గూండ్రాగాలు తీసేవాడు అప్పుడు. అవునా, ఖాళీగా ఉన్నప్పుడల్లా పాటలు పాడేవాడు. ఏముందండి ఇంకా సంగీతము చేయు స్త్రీలు లోపల గొంతంతా పెదలటం లేదు, గరడగట్టు ఏదో గొంతులు అడ్డుగా ఉన్నట్టుంది బాబో అంటాడు. అందుకే ముసలోళ్ళు మాట్లాడేటప్పుడు మనలాగా స్పష్టంగా ఏడు బాబు అంటాడు. అంటే లోపల స్వరపేటికి దెబ్బ తినేసింది అనమాట. చెత్త మాటలు మాట్లాడి 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 చెత్త తిండి తిని 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 స్వరపేటికిని పాడు చేసేసుకొని అదండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు, పోయే కాలం గురించి చెప్తున్నాడు. మీరు బాల్య దినాల్లో నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకోకపోతే ముసల్తనం వచ్చిన తర్వాత ఏదో దేవుడి కోసం చేసేస్తాను అనుకోవడం చాలా ఘోరమైన సంగతి. అది నువ్వేం చేస్తావు అప్పుడు అని దేవుడు చెప్పడానికని సులమోను గారి చేతి మాటలు రాయించాడు. తర్వాత ఎత్తు చోట్లకు భయపడదురు ముసలోడు ఇంకేం చేస్తానంటే పదండి మెట్లు ఎక్కండి అంటే లిఫ్ట్ చేయమంటాడు. ఏ మెట్లు ఎక్కలేవా, ఏమెక్కుతాడు, ముడుకుల్లో మూలుగు లేదుగా, గిరిజ ఎండిపోయింది, మెట్లు ఏమెక్కుతాం. ఎత్తు చోట్లు లేదు బాబు కిందనే కూర్చుంటాను బాబా, ఏదైనా కూర్చుంటే అంటాడు. ఏ పైకి రావా, సుందరరావు గారు పైన ఏం బాబు ఇక్కడ బొమ్మ మీద కనబడుతున్నారు కదా బాబు, ఆయన మాటలు వినబడుతున్నాయి కదా బాబు, ఇక్కడే ఉంటాను లే బాబు. ఎత్తు చోట్లకు భయపడదు. అదే పిల్లలు అయితే టక 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 ఎక్కేస్తుంటారు పైకి. మార్గములు ఎందు భయంకరమైనవి కనబడును అదనమాట. కాలు వేసేటప్పుడు ఏది గుంటలో పడుతుందో తెలియదు, ఏది మంచి స్థలంలో పడుతుందో, ఉత్తుకే కదిలిపోతుంటారు, ఉత్తు కంగారు పడిపోతుంటారు. మార్గములు ఎందు ఏం కనబడతాడు అలాగే భయంకరమైన అదనమాట. మీ ఇంట్లోకి వచ్చానుకో కళ్ళు మూసుకొని అడుగుతావు, బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి పోయిందో తెలియదు. అదనమాట మార్గాల్లో అటు కనబడే వాటికి భయపడిపోతారు. కాలు తగిలింది అనుకో ఎలా గెంతండ్రా బాబా అంటాడు. బస్సు ఎక్కడంటే ఏమెక్కుతానరా అంత ఎత్తుకుంది మెట్టు ఏమెక్కుతాను అంటాడు. బస్సు ఎక్కలేవు, బస్సు దిగలేవు, మంచం ఎక్కలేవు, మంచం దిగలేవు, బాత్రూంలోకి వెళ్ళలేవు, బాత్రూమ్ నుంచి రాలేవు. ముసల దినాలు భయంకరంగా ఉంటాయండి. చావుకు ముందు దినాలు చాలా ఘోరంగా ఉంటాయరా. నెక్స్ట్ వృక్షం పువ్వులు పోయిన బాదం వృక్షం అంటే చూడండి, నాకు ఆ శంప ఈ శంప తెల్లగా పువ్వులు వచ్చాయి. నా శంప చూడండి రంగేసుకోలేదు కదా, ఈ రంగేసుకుని నేను ఇప్పుడు చూసారా ఈ పక్క మంచి కలర్ వైట్ కలర్ బాదం పువ్వు అలాగే ఉంటుంది, వైట్గా ఉంటుంది బాదం వైట్. ఏటమానా బాదం వృక్షం పువ్వులు పోతుంది అంటే ముసలోడు అయిపోతాం అని మీసాలు పండిపోతాయి, ఐబ్రోస్ పండిపోతాయి,
చంపలు పండిపోతాయి. మిడత బరువుగా ఉండును. బుర్రంత మిడత అంటే ఏమనుకున్నారు? ఇది మెదడు. ఏటోరా నాయన ఉదయం నుంచి తలకాయ అంత బరువుగా ఉందిరా అంటాడు. చదవమ్మా. బుడ్డ బుడిసరకాయ పగులును. అదనమాట, ఏదో ఒక రోజు మీద ఉన్న కాయ పైన ఉంది కదా ఇది, ఇది పగిలిపోద్ది టాప్పమని. ఏమండి పగిలిపోద్దా? పగిలిపోద్ది. బ్లాక్స్ ఏమైనా బ్రెయిన్ అటాక్ వచ్చింది అనుకుంటే అక్కనే అయిపోతాడు. అది బుడ్డ బుసరకాయ పగులు. నాయన గొప్ప ప్రశ్న వేసావు నాయన సుధీర్, ఎన్ని ఏమీ రాయలేదు కానీ బొడ్డ బొసరకాయని డీటెయిన్ అడుగుతున్నాడు. ముసలైపోయిన తర్వాత బుర్ర మీద కొంచెం పట్టబుర్రలు ఉన్నారనుకోండి, పాపం అంతా మైదానమే ఉంటుంది పైన. ఎలా కనబడుతుంటుంది మనకి? సరైన కలర్లో ఉన్న తాటిపండులాగా కనబడుతుంటుంది మనకి, మెరుస్తుంటుంది ఎండపడగానే. అదేమవుద్ది? ఏమవుతుంది? అలా అలా అలాగలాగా తప్పమంటుంది. అది ఇంకేదో అనుకున్నట్టున్నాడు సెంటోడు. వివరణ ఇవ్వగలరు? ఇంకా ఇంకా చదివేమో మిగుతుంది. వెళ్ళిపోతానన్న ఆయన సెంటోడు ఎక్కడికి? నిత్యమైన ఉనికి పట్టు. పాతాళమా పరలోకమా, రెండు నిత్యమైన ఉనికి పట్టులే, రెండు మంచి పట్టులే. నువ్వు బాల్య దినములు ఎందే దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తావు. నువ్వు బాల్య దినముల నుండి చెడిపోతే, నోహ జలప్రలయానికి ముందు చెడిపోతే నరకానికి పోతావు.